హాయ్ హలో వెల్కమ్ టు ద శ్రీ టీవీ ఈరోజు మనతో పాటు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ రాంబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అవకపోతే ఏమైనా ప్రాబ్లం జరుగుతుందా సార్ ఎక్కడ ప్రాబ్లం అనేట ఇప్పటిదాకా ఆధార్ ఇంటర్డ్యూస్ కాకముందు ఏమైనా ప్రాబ్లం జరిగిందా దేశంలో ఏం జరగలే కానీ సవ్యంగానే పోతూనే ఉన్నాయి కదా అయితే బ్యాంక్కి ప్రభుత్వాలు ఒక 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 కార్డు నోటు ప్రవేశపెట్టాయి ఇప్పుడు మనకిక్కడ ఈ కొత్త రకమైనటువంటి అనుభవాలు కానీ వేరే అభివృద్ధి చెందినటువంటి దేశాల కనుక వెళ్తే ఒక సిటిజన్ ఐడెంటిటీ కనుక మనం గుర్తుపట్టాలంటే వాళ్ళకు కొన్ని కార్డ్స్ ఉంటాయి ఆ నెంబర్ కనుక మనం ఫీడ్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం చరిత్ర అంతా కూడా దానిలోకి చెట్టిన అవకాశం లేదు అవసరం కూడా అయితే ఇంత పెద్ద దేశంలో అంత ఈజీగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి సిస్టమ్స్ కావి బట్ అవన్నీ చిన్న చిన్న దేశాలు వాళ్ళ భూభాగాలు ఎక్కువ వాళ్ళ జనాభా తక్కువ సో అటువంటి వాటిలలో ఇప్పుడు మీరు సింగపూర్ కనుక వెళ్తే మీరు అడ్రస్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ హౌస్ నెంబర్ చాలా షార్ట్గా ఉంటాయి నెంబర్లు ఆ నెంబర్ కనుక ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నెంబర్ చెప్పేస్తే సమయాన్ని బట్టి పది పది నిమిషాలు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంటి ముందు దింపేస్తారు ఎందుకట్లా మరి ఆ సిస్టమ్ మీరు ఇక్కడ చెప్పండి ఇక్కడ ఒక నెంబర్ చెప్పి తీసుకువెళ్ళమని చెప్పండి జీవితంలో తీసుకెళ్ళండి ఎవరు కూడా ఈజీ ఏం కాదు అది సో అంటే ఇంత పెద్ద దేశంలో ఇన్ఫిల్ట్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ఫిల్ట్రేషన్ బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కువ పాకిస్తాన్ చొరబాటుదారులు ఎక్కువ అనేక దేశాల నుంచి ఈ దేశంలో చొరబాటుదారులు ఎక్కువ సో ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో తెలియదు మీరు ఓల్డ్ సిటీ కనుక వెళ్తే అక్కడ ఇండియన్ ఏ ఉంటున్నారా లేకపోతే ఫారిన్ నేషనల్స్ ఉంటున్నారా వాళ్ళ యొక్క నేషనాలిటీ మనకు తెలుసా ఎవరికి ఏం తెలియదు అన్నీ కూడా వాళ్ళు ఇండియన్లో ఉండే ప్రివిలైజెస్తో కరెంట్ వాడుతూ ఉంటారు వాటర్ వాడుతూ అన్నీ వాడుతుంటారు సో పాస్పోర్ట్లు ఉండవు సో ఇటువంటి సిస్టంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ అనేటటువంటి ఒక కార్డు ఉండాలి వాళ్ళు చేసేటటువంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకుల్లో చేసే ప్రతి ట్రాన్సాక్షను ఆర్థిక పరంగా చాలా ఇంపార్టెంట్ అది ఆర్థిక పరమైన కార్యకలాపాలు ఇవన్నీ కూడా దాన్ని సింపుల్గా తీసుకోవడానికి వీలేదు అంటే ఒక వ్యక్తి దగ్గర ఉండేటటువంటి తన మొత్తాన్ని ఇళ్లల్లో దాచుకోకుండా బ్యాంకులో దాచినప్పుడు అవి లీగల్గా సంపాదించినటువంటివా అనేటటువంటి దాని మీద తప్పనిసరిగా ఒక రకమైనటువంటి కంట్రోల్ ఉండాలి అయితే ఈ ఆధార్లో వ్యక్తిగతమైనటువంటి వివరాలు ఉంటాయి దాంట్లో ఈ వ్యక్తిగతమైనటువంటి వివరాలు బహిర్గతం కాకూడదని సుప్రీంకోర్టులో దాన్ని ఫైల్ చేశారు ఇది బ్యాంక్ అకౌంట్స్ని ఆధార్తో దాన్ని లింక్ చేయడానికి వీల్లేదు అది సుప్రీంకోర్టు కూడా కొంతకాలం ఆపిది ఈ వ్యక్తిగత ఈ డేటాని మీరు ఏ రకంగా ప్రిజర్వ్ చేస్తారు ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్తోనూ అట్లాగే మొబైల్ యొక్క మొబైల్ని ఆధార్తో లింక్ చేసేస్తాం చేసిన తర్వాత ఆధార్ నెంబర్ కొట్టంగానే మనకు సంబంధించినటువంటి వివరాలంతా మన డేటా అంతా అవతల వ్యక్తుల్ని చోరీ చేసినప్పుడు సో తన సీక్రెసీ అనేటటువంటి ఉండదు సో మొబైల్లో అనేక రకాలైనటువంటి డేటాని మనం దానిలో సంక్షిప్తంగా మన ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి దాంట్లో ఆ ఫొటోస్ని ఏ రకంగానే చేయొచ్చు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి దాంట్లో సో ఏదైనా సరే మిస్యూటిలైజ్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి రీతిలో ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటారు అనేటటువంటిదే క్వశ్చన్ అక్కడ అంతేగాని బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేయడానికి వీలు లేదు అనేటి సో ఇక్కడ ఏదైనా కనుక ఒక నేరం జరిగినా ఏదైనా కనుక ఒక విపరీతమైన చర్య జరిగినా ఆధారతో దాన్ని ఐడెంటిఫై చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా దది సౌలభ్యం ప్రభుత్వాలకి తప్పనిసరిగా సౌలభ్యం ఉండేది ప్రభుత్వం అంటే ఎవరు మనం ఎన్నుకునేటువంటి ప్రజలు మనమే ప్రభుత్వం అంచేత మనం ఎన్నుకునేటువంటి ప్రభుత్వం సమాజం ఇంకా అభివృద్ధి చెందకుండా కొన్ని నిరోధక శక్తులు అడ్డుకుంటున్నప్పుడు వాళ్ళ పెట్టాలి అని అంటే తప్పనిసరిగా ఇటువంటి వివరాలు వాళ్ళు తీసుకోవాల్సిందే దానికి మనం కోఆపరేట్ చేయాల్సిందే ఆ కోఆపరేట్ చేయడం ద్వారా మనకి మనమే హెల్ప్ చేసుకున్నట్టు అవుతుంది ఎందుకంటే మన సెక్యూరిటీని గవర్నమెంట్ ప్రభుత్వాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మొబైల్ని ఆధార్తో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేసిన ఓటర్ కార్డ్నివే ఆధార్తో లింక్ చేసిన ఇప్పుడు చూడండి మనం ఓటర్ కార్డు తీసుకుంటాం ఈవెన్ దాన్ని నా దొంగ ఓట్లు వేస్తూనే ఉన్నారు వీళ్ళందరూ కూడా నా ఓటింగ్ కార్డు కూడా వేసేసాడంటాడు సో దాన్ని ఒక సిస్టంతో కనుక లింక్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక ఓటు వేసినటువంటి వ్యక్తి తన కరెక్ట్గా ఓటు వేస్తున్నాడు లేదా ఇప్పుడు మనం ట్రైన్ టైం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నాం బుక్ చేసుకున్నప్పుడు రకరకాల పేర్లతో బుక్ చేసుకునే అవకాశాలున్నాయి యాప్స్ ద్వారా సో మీరే ట్రావెల్ చేస్తున్నారా ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరే ట్రావెల్ చేస్తున్నారా అన్నది దేంతో చెక్ చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ మన ఆధార్తో చెక్ చేస్తున్నాడు దానిలో ఫోటో చూస్తున్నాడు సో ఇది ఎంతవరకు ఆ సెక్యూరిటీ ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు ట్రావెల్ చేసేటప్పుడు అదే పేరు మీద మీరు ట్రావెల్ చేస్తున్నారా లేదా అనేటటువంటిది అక్కడక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు సో ఆ సెక్యూరిటీ అనేటటువంటిది మరి వాళ్ళు తప్పనిసరిగా చేయాలి దానికి మనం సహకరించాలి ఇక్కడ కూడా అంతే ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఎవరైతే ఓపెన్ చేసినారో అతనే దాన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు అతను చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ లీగల్గా జరిగేటటువంటివే అంతేగాని వేరే అకౌంట్లలో ఇవి పెట్ట పట్టలేదు అనేటటువంటిది ప్రభుత్వాలు బ్యాంక్ యాజమాన్యాలు రిజర్వ్ బ్యాంక్ ఇవన్నీ కూడా చేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా కోఆపరేట్ చేయాలి దానివల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు బట్ వ్యక్తిగత డేటా చోరీ జరగకుండా చూస్తామని ప్రభుత్వాలు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఎష్యూరెన్స్ ఇచ్చినాయి కాబట్టి ఎక్కడైనా ఇటువంటి విషయాలు కనుక జరిగినప్పుడు దాన్ని మనం ట్యాకిల్ చేయాలి తప్పిస్తే ఉన్న సిస్టమ్ని మనం దానికి నాన్ కోఆపరేటివ్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు అది ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా అది ఏం ఖాతాదారుడికి హెల్ప్ఫులే ప్రభుత్వాలు కూడా హెల్ప్ఫులే అంటే సార్ ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్ ఎంత ఏజ్ ఉండాలి అంటే ఇప్పుడు మామూలుగా బయట చట్ట ప్రకారం ఏదైతే మైనరు మేజరు అనేటటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో బ్యాంకుల్లో కూడా అదే నిబంధనలు ఉన్నాయి సో మైనర్కి అకౌంట్ను ఆపరేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉండదు మైనర్ ఓన్లీ కేవలం డిపాజిట్ చేసుకునేట అవకాశం మేజర్కి మాత్రమే అకౌంట్ ఆపరేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఏజ్ లిమిట్స్ని ఈ చట్ట ప్రకారం ఉండేటటువంటి ఏజ్ లిమిట్స్ ఉంటాయి బట్ ఆపరేట్ చేసుకునేటప్పుడు ఒక మేజర్ మాత్రమే దాని అకౌంట్ ఆపరేట్ చేసుకోవచ్చు అదే రకంగా జాయింట్ అకౌంట్స్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాయింట్ అకౌంట్స్ ఉంటాయి ఆ ఫాదర్ డాటర్స్ ఉంటాయి వీటన్నిట్లలో కూడా ఆర్ సర్వైవర్ అని పెట్టుకొని అంటే ఇద్దర్లో ఇద్దరు ఎవరో ఒకరు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగినా కూడా ఆ సర్వైవర్ దానికి సంబంధించినటువంటి లీగల్ హెయిర్ అనేటటువంటి ఇబ్బంది పెట్టుకుంటే దాన్ని డిలే కాకుండా చట్ట చట్టం ద్వారా వచ్చే డిలే కాకుండా ఇమీడియట్గా బెనిఫిట్ అవుతాయి ఆ ఆర్ సర్వైవర్ పెట్టుకోకుండా కనుక మనం ఆపరేట్ చేసుకుంటే జాయింట్లీ అకౌంట్ అనేది ఏదైనా కనుక ఒక అవంతరాలు చివర చనిపోయినప్పుడు దాన్ని మళ్ళీ విడ్రా చేసుకోవడం కష్టం వస్తుంది అందుకని ఏజ్ లిమిట్ అనేటటువంటిది బయట చట్ట ప్రకారం ఉండే ఏజ్ లిమిట్సే దీనికి కూడా ఉంటాయి ఆపరేషన్కి మాత్రం ఈ గార్డియన్ అనేటటువంటి వ్యక్తులు ఆపరేట్ చేసుకునేటువంటి అవకాశాలు ఇవన్నీ ఉంటాయి అందుకని సెపరేట్గా బ్యాంకులకు ఉండేటటువంటి చట్టాలు ఏమి లేవు బయట ఉండేటువంటి చట్టాల ప్రకారం బ్యాంకుల్లో కూడా అమలు చేస్తారు